విశ్వాస గృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాస గృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా 2023 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి హబక్కు గ్రంథం 3:2 ఒక మాట రాయబడింది. హబక్కు 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన యెషయ, నీకే వందనాలు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా నీ రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి ఈ 2023 నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించావు. నూతన దయా కిరీటాన్ని, నూతన ఆత్మను, నూతన వివేకాన్ని, నూతన జ్ఞానాన్ని, నూతన యొక్క అభిషేకాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించి, ఇదిగో పాతవి గతించను సమస్తము క్రొత్తవాయన నీ బిడ్డలను బలపరచండయ్యా. అన్నీ నూతనపరచండి. మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. వాక్యం ఉన్న ప్రతి బిడ నాయనా నూతనంగా అన్ని పనులు చేసుకునే భాగ్యం దయచేయండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ందరినీ ఆయన రెక్కల చాట్లో మనల్ందరినీ కాచి కాపాడుకొని ఈ యొక్క 2023 మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే సంవత్సరములు జరుగుచున్నాయి, నీ కార్యాలు నూతన పరుస్తుకును. సంవత్సరములు జరుగుతుండే నీ కార్యాలు నూతన పరుస్తుకుంటూ వస్తున్నాడు దేవుడు. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఉంటున్నాడు. అందుకే అంటాడు ఆయన, ప్రారంభము నేనే, ఆరంభము నేనే, అంతము నేనే, అల్ఫా ఒమేగా కూడా నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కూడా నేనే, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. చూడండి, సంవత్సరములు జరుగుచున్నాయి. సంవత్సరానికి 12 నెలలు, 365 రోజులు దేవుడు మనలందరినీ కాచి కాపాడి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి ఆ భవిష్యత్తుని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకి ఏమిచ్చాడంటే ఒక నూతనమైనటువంటి కార్యాలు, మహిమ కలిగినటువంటి కార్యాలు, ఆశ్చర్య కలిగినటువంటి కార్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నూతనమైనటువంటి కార్యాలు నేను మీకు చేస్తాను, మహిమ కలిగినటువంటి కార్యాలు నేను మీకు చేస్తాను అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుడు ఆయన బిడ్డలకు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా కార్యం చేయగా తిప్పివేయగలిగిన వాడు ఎవడు అని రాయబడింది. అంటే ఆయన నమ్మిన బిడ్డలకు దేవుడు కార్యాలు చేస్తాడు, మహిమ కార్యాలు, నూతన కలిగిన కార్యాలు చేస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఇదిగో పాతవి గతించెను సమస్తము కొత్తవాయనని రాయబడి ఉంది. పాతవి గతించిపోవాలి. చాలామంది మనసులో, ఆ కుటుంబాల్లో, ఆ జీవితాల్లో కొన్ని ఉపయోగము లేని కార్యాలు ఉన్నవి, పనికి మాలినటువంటి కార్యాలు, అంటే మనకు ఫలితము ఇవ్వని కార్యాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. అవన్నిటిని ఏం చేయాలంటే వదిలేయాలి. వాటన్నిటినీ మనం ఏం చేయాలంటే మనలో నుంచి రిలీజ్ చేయాలి, బయటకు వదలాలి, నిర్మూలించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో
పాతవి గతించిపోయినవి. ఆమెన్. అవును, చాలామంది అవే పట్టుకొని నడుస్తారు. అంటే దాని ద్వారా ఉపయోగం లేదు, దాని ద్వారా లాభం లేదు, నష్టమే. ఆల్రెడీ మనకు తెలుసు దీని ద్వారా మనకు నష్టం కలుగుతుందని. ఇదిగో దీని ద్వారా మనకు కష్టాలు వస్తున్నాయి, ఇదిగో ఈ సమస్య ద్వారా మనకు బాధ కలుగుతుందని. అయినా కానీ వాటిని పట్టుకొని నడుస్తున్నారు. అందుకే యెషయా అంటాడు, ఇదిగో పనికిరాని తీగలను తీసి పారవేయాలి అంటున్నాడు. మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసి పారవేయాలి. దట్ ఈజ్ నూతనమైనటువంటి విధానం, నూతనమైన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. అంటున్నాడు, ఇదిగో మీలో రాతి గుండెను తీసి నేను మాంసం గుండెని ఇస్తాను. అందుకే అన్నాడు, పాతవి గతించిపోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మన నడవడిక, మన యొక్క విధానం అంతా కూడా అవి పాతవి, అవి గతించిపోవాలి. ప్రైసలో నువ్వు నవీన స్వభావం కలిగి ఉండాలి, ఒక క్రొత్త స్వభావాన్ని కలిగి ఉండాలి, ఒక 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 ఫార్మేట్ నీలో తయారవ్వాలి. 2023లో ఒక ఛాలెంజ్ నువ్వు తీసుకోవాలి. నేను ప్రార్థనాపరుడిగా ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని ధ్యానించే విధంగా నేను ఒబీడియన్స్ కలిగి ఉండాలి, నా చదువులో నేను ప్రతిష్టతను పొందాలి, నా పనిలో నేను ఒక 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 గౌరవాన్ని పొందాలి, ఒక అవార్డు పొందాలి, ఒక ప్రమోషన్ పొందాలి అనేటువంటి ఒక నూతనమైనటువంటి స్వభావం కావాలి మనకి. కాబట్టి నీలో ఏముండాలంటే పాతవి గతించిపోవాలి, ఇక నువ్వు చేసేవన్నీ కూడా క్రొత్తవి కావాలి ప్రతి దాంట్లో కూడా. అందుకే అంటున్నాడు, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యాలు నూతన పరుస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఏం చేస్తుంటాడంటే కార్యాలు నూతన పరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా మనం ఏం చేయాలంట, మార్చబడాలని రాయబడి. మనం కొత్త జీవితంలో వచ్చాం, ఇక పాత వాటిని మనం అలవాటు పరుచుకుందామా, వాటిని కంటిన్యూ అవుదామా? లేదు, వాటిని మనం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో సంవత్సరం అంతా నిన్ను నేను కాచి కాపాడాను. ఆమే, నీ రాకపోకలేదు నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదిగో నేను మిమ్మల్ని నా చంకని ఎత్తుకొని నడిపించాను. అందుకు అంటాడు, తల్లి తన బిడ్డలను మరిచినా నేను నిన్ను మరవలేదు. ఆమే, చూశారా దేవుడు ఏం చేశాడు? తల్లి తన బిడ్డలు మరిచినా నేను నిన్ను మరవలా, నా అరచేతలు నిన్ను చెక్కుకున్నా, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికే నీకు నేను తోడుగా వచ్చి నా రెక్కల మీద నిన్ను మోచుకుంటూ వచ్చే సంవత్సరం అంతా కూడా. పక్షిరాజు వలె తన పిల్లలను, పక్షిరాజు తన పిల్లలను మోచినట్లు ఈ సంవత్సరం అంతా నిన్ను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలందరినీ నేను కాచి కాపాడాను. కాబట్టి ప్రభుకి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఆయనకు మహిమ కార్యాలు చెల్లించాలి. అందుకే దేవుడు మనల్ని ఎత్తుకునే దేవుడు, మనల్ని ముద్దాడే దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ఆయన హక్కును చేర్చుకున్న దేవుడు. ఎంతోమంది 2022లో కాలగర్భంలో కలిసిపోయారే, ఎంతోమంది ఈ లోకంలో అసూలు భాషారే, వ్యాధులు, రోగాలు, బాధలు, యాక్సిడెంట్, అబ్బో ప్రమాదాల నుంచి. కానీ దేవుడు నిన్ను నన్ను 2023వ సంవత్సరంలోనికి, నూతన సంవత్సరంలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో నూతనమైనటువంటి అలవాట్లు రావాలి, నూతనమైన ఆలోచనలు రావాలి, నూతనమైనటువంటి మాటలు రావాలి. మార్చుకోవాలి, మాడిఫై అవ్వాలి, మల్టిపుల్ అవ్వాలి. ఆ న్యూ జనరేషన్ ప్రభు కొరకు పాకులాడాలి, ప్రయాసపడాలి. ఇక నీవు ఏం చేయాలంటే, ఒకప్పుడు నీకు పాటలు రావు, ఇప్పుడు నువ్వు పాటలు నేర్చుకోవాలి. ఒకప్పుడు నీకు వాక్యం చదవటం రాదు, నేర్చుకోవాలి. ఒకప్పుడు నీకు ప్రార్థన చేయటం రాదు, నీవు నేర్చుకోవాలి, మాడిఫై కావాలి. క్రీస్తులో మనము మల్టిఫై కావాలి. ఒక నూతనమైనటువంటి అనుభూతిని మనం పొందాలని దేవుని వాక్యం రాయబడింది. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను విడువను నేను అన్నాడు. ఎడబాసే దేవుడు కాదు మన దేవుడు. ఈ నూతన సంవత్సరంలో మన దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట, సంవత్సరాంతము నుండి సంవత్సరాంతం వరకు దయాకిరీటాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక దయాకిరీటం, దయ. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ కిరీటం ఇచ్చాడంటే దయా కిరీటాన్ని ఇచ్చాడు. ఆ కిరీటాన్ని నువ్వు ధరించావా?
ఆ కిరీటం నీకు వచ్చిందా? దయా కిరీటాన్ని ఉంచుకొని నువ్వు దయగలిగి బ్రతకాలి. 2023 సంవత్సరంలో ఎప్పటికీ కూడా ఆ దయా కిరీటాన్ని తల మీ నుంచి తీసుకోకాకు. ఈ 2023 సంవత్సరం అంతా కూడా మన దేవుడు ప్రతి బిడ్డకు నా దేవుడు దయా కిరీటాన్ని ధరించునుగాక. దయా కిరీటం, ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి, ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన దయా కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు. అందుకంటున్నాను నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆమేన్. కాబట్టి దేవుడు నూతనమైనటువంటి, చూడండి ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని దినాలు గడిచినా దేవుడు మారాడా? నో, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఎవరంటే మార్పు లేని దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రైజ్ ద లార్డ్. ఇంతకాలం నీ కృపలో మమ్మల్ని దాచావయ్యా, నీకే మహిమ కలుగునుగాక. గనుక నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అందుకే నిన్ను 2023 సంవత్సరంలోనికి నిన్ను నడిపించి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఇక ఎన్నాళ్ళు నువ్వు దేవునిలోనికి రాకుండా ఉంటా, ప్రభువుని ఎరగకుండా ఉంటా, ఎన్నాళ్ళు నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా నీవు ఉంటున్నావు? ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు ఏదో ఫార్మాలిటీగా, ఏదో నామకాలు కాదు. నీవు ఈరోజు మార్పు చెందాలి, నీ మనసు మారాలి, నూతనమైన మనసు కావాలి, మంచి మనసు కావాలి, నీ జీవితం అంతా కూడా మార్చబడాలి, మార్చబడాలి. పాతదాన్ని వదిలేసే, ఈ లోకంలో చెడు వదిలేసే, పాపాన్ని వదిలేసే, ప్రభు కొరకు క్రొత్త జీవితాన్ని ఎంచుకో, క్రొత్త జీవితాన్ని మార్చుకో, క్రొత్త జీవితాన్ని ధరించు. ఇదిగో మీరు నూతనమైన స్వభావాన్ని కలిగి ఉండాలి, నూతనమైన అలవాటు, నూతనమైన మనసు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ముందుకు వెళ్ళాలి మనం. ప్రభువుని ఎరగని బిడ్డలుంటే నీవు ప్రభువుని తెలుసుకో. యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులని రాయబడి, ఆయన ఒక్కడే స్వస్థపరిచే దేవుడు, దీవించే దేవుడు, మహిమపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు మనలను కూడా. గనుక ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి ప్రభువుని ఎరిగితే, ప్రభువుని కలిగి ఉంటే అది ధన్యతని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాయను. ఇశ్రాయేలు దేవుడు కొనుకొడు, ఎన్నడు కూడా నిద్రపోడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరంటే ఆయన నిద్రపోయే దేవుడు కాదు. అందుకే మనల్ని బ్రతికిస్తా ఉన్నాడు, అందుకే ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు. ఇంతమంది హాస్పిటల్కి, ఎన్నో శ్రమలు, నిట్టూర్పులు. కాబట్టి భక్తుడు అంటాడు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తా. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడంట, బ్రతికించాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను, నువ్వు నన్ను బ్రతికించాయా నేను నిన్ను సంపాదిస్తా, నేను నిన్ను బ్రతికించాయా నేను ఇంత లావు అవుతా, నేను నిన్ను బ్రతికించాయా నువ్వు నన్ను బ్రతికించాయా నేను అంబానీ అవుతా, మిలియనర్స్ అవుతా అంటలా ఆయన, నన్ను నీవు బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తా. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా.
నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమెన్. దేవుడు స్తుతి పాడటానికి, స్తుతించడానికే చూశారా ఆయన మనల్ని బ్రతికించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నీలో స్తుతి లేదు, స్తోత్రం లేదు, ప్రభువుని మహిమపరిచేది లేదు, నోరు తెరిచి స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచేది లేదు. ఇప్పటికైనా మార్చుకో. ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు స్తుతించు. అందుకంటాడు ఒక భక్తుడు, సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించునా? ఆమెన్. అవును, మన్ను స్తుతించలేదే, కానీ మనము సజీవులు అయిన సజీవులు కనుక సజీవుడైన దేవుణ్ణి మనం స్తుతించాలి. అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడు, మనలను సజీవులుగా ఉంచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవులైన మనం మృతులలో ఆ పాపములో నుండి విమోచింపబడి నీతికి దాసులై ఒక నూతనమైన స్వభావాన్ని కలిగి ఉన్న మనము, మనం ఏం చేయాలంటే సజీవులుగానే మన దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఆ నూతనమైన స్వభావం, నూతనమైన ఆత్మ, నూతనమైన స్వభావం, నూతనమైన ఆత్మ కావాలి. నూతనమైన మనసును ధరించుకోండి, మార్చుకోండి, లేకపోతే ప్రమాదం ప్రమాదం ప్రమాదం. కాబట్టి అయా నన్ను బ్రతికించు, నేను నిన్ను. హల్లెలూయా. ప్రేమైన వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని బ్రతికించాడు కనుక మన దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బ్రతికించు, నేను నిన్ను. ఇంకొక మాట ఉంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అని రాయి. చాలామంది యాక్సిడెంట్లు గురయ్యి జస్ట్ 1 మినిట్లో తప్పిపోయి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు. కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళందరూ చనిపోయారు, అతను బతికాడు, ఆమె బతికింది. కారణం, స్వస్థపరిచే దేవుడు యేసయ్య వాళ్ళను బాగు చేశాడు. ఆమెన్. చూడండి, అందుకే రాయబడింది మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఆయన బ్రతికించాడండి బాబు మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ ఆయన మనల్ని బ్రతికించి సజీవులుగా ఉంచాడు. అందుకే మనం ఏం చేయాలంటే, మన దేవుడిని ఏం చేయాలంట? స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము సజీవులమైన గనుక మన దేవుడు మనలను మరణం అప్పచెప్పకుండా మనల్ని తప్పించాడు, కాపాడాడు, రక్షించాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆనందగానము చేయాలి. హల్లెలూయా. మన నోటితో స్తుతిగానము చేయాలి. హల్లెలూయా. మన హృదయము నిండా, మనసు నిండా ప్రభువుని ఉంచుకోవాలి. ఆయన కార్యాలను తలపోచుకోవాలి. ఆయనను మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. కాబట్టి మన దేవుడు ఎవరంటే పునరుద్ధానుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే నూతనమైన మనసు కావాలి, అలవాట్లు కావాలి. సేమ్ అదే పద్ధతి, ఎన్ని సంవత్సరాలు పోయినా, ఆ ఎన్ని తరాలు పోయినా ఇదే అయితే మన ఎట్లా ఫలిస్తాం, ఎట్లా మార్పు చెందుతాం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనమైన ఒక ఆలోచన, ఒక ప్లానింగ్ మనకు కావాలి. కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆయన నూతనమైనటువంటి సృష్టిని సృష్టించాడు. ఆయన నూతనమైన సృష్టి. కాబట్టి ఆ సృష్టిలో మనం ఉన్నాం. మనం కూడా ఒక క్రియేటర్గా మారాలి. హల్లెలూయా. ప్రభు కొరకు ప్రయాసపడాలి. మన ప్రభు గురించి అందరికీ తెలియచేయాలి. ఆయన ఎవరంటే ఇదిగో ఆయన నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చే దేవుడు అని ప్రైజలో. దీన మనసే నీదని ద్విమనసు నాలో ఉన్నాను, సాత్వికుడానా యేసయ్యా, సర్వము నీకే పొందిన నూతన సృష్టిగా నన్ను మార్చినావు, నూతన ఆత్మను నాకిచ్చినావు.
ఘోర పాపినైనా నారోత జీవితమును చేసిన మేళ్ళను లెక్కించలేనయ్యా, నీవు చేసిన మేళ్ళను లెక్కించలేనయ్యా. నూతన సృష్టిగా నన్ను మార్చినావు. హల్లెలూయా. కాబట్టి నూతన సృష్టిగా మనల్ని మార్చా. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే మన దేవుని కన్ను మనల్ని చూసి నూతన సృష్టిగా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు ఈరోజు 2023లో నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయ. నువ్వు ఒక డిఫరెంట్గా కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. మహిమ కలిగిన యేసయ్య స్వరూపాన్ని ధరించుకోవాలి. మంచి జ్ఞానం, మంచి తెలివి, మంచి బుద్ధి వివేచన పొంది ఉండాలి. ఆయన యందు భయం భక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క కృప రెక్కల చాట్లో దాచబడి ఉండాలి. ప్రభునే మనం ఏం చేయాలంటే స్తుతించాలి. హల్లెలూయ. కాబట్టి మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఆయనే మనల్ని తప్పించుకుంటూ వస్తాడు. ఎంత తప్పించుకుంటున్నా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు తెలుసా? మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. ఎన్నెన్నో ఎన్నెన్నో శ్రమల నుంచి మన దేవుడు రప్పి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే మనం బ్రతకాలి, జీవించాలి. ఇంకొక మాట ఉంది, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. హల్లెలూయ. సంవత్సరం అంతా నమ్మకంగా బ్రతికి ప్రతి బిడ్డకి నా దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయ. దయా కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, జీవ కిరీటం. అందుకే మరణం వరకు మనం ఏం చేయాలా? నమ్మకంగా బ్రతకాలి. ఈ సంవత్సరం అంతా నమ్మకంగా మనం బ్రతికాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నమ్మకంగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయ. నమ్మకమైనగా వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. గనుక మరణం వరకు నమ్మకంగా క్రీస్తు వరకు. నూతన సంవత్సరం ఇంకా ఏమన్నా మార్పు కావాలంటే నువ్వు మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందాలి. మంచి మార్గానికి మార్పు చెందాలి. క్రీస్తులోనికి మార్పు చెందాలి. నీ ద్వారా నువ్వు ఫలించాలి. పనికి రాని తీగలు ఉంటే ఈరోజు నువ్వు తీసేసుకో. నిన్ను డ్యామేజ్ చేసేవి, నిన్ను వ్యర్థం చేసేవి, నిన్ను పాడు చేసేవి వాటన్నిటినీ ఈరోజు నువ్వు విడిచిపెడితే నా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని కోరుతున్నా. ఇంకొక మాట ఉంది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చాను. రైసలో చూసారా, నేను బ్రతుకు దినములన్నీ. ఆమెన్. దట్ ఈజ్ ఆ న్యూ ఇయర్. బ్రతికి దినాలన్నీ ఏమొస్తాయంటే కృపాక్షేమాలి. ఆమెన్. కాబట్టి ఈ నూతన సంవత్సరం, గత సంవత్సరం దేవుడు ఏం చేశాడు? కృపాక్షేమం ఇచ్చాడు. ఆమెన్. మనం నడుస్తున్న ప్రతి దాంట్లో కూడా మన దేవుడు మనకు తోడుగా ధైర్యాన్ని ఇచ్చి ఆయన బాహుబలంతో, ఆయన బలమైన హస్తంతో ఏమిచ్చాడు? ఆయన కృపాక్షేమాలు ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ప్రతి పనిలో కూడా మనకు తోడుగా ఉండి వెన్నుత ఇట్టి ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి, నేను ఉన్నాను భయపడకాకు, నేను ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీకు ముందుగా నేను వెళ్తున్నాను, కమ్ టు మీ, నా వెంటరా, నా దగ్గరికి రా. తల్లిగా తండ్రిగా దేవుడు భరోసా ఇస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము స్తుతించాలి. ప్రభువుని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. కాబట్టి ఆయన ఎవరంటే, ఆయన మనందరికీ రక్షకుడు, మనందరికీ దేవుడు. కాబట్టి మన దేవుడు మనకు ఏమిస్తున్నాడంటే కృపాక్షేమాలు ఇస్తున్నాడు. కృపాక్షేమాలు ఇస్తున్నాడు, కృపని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. మనం అందరం ఏం చేస్తాం? ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అయ్యా వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాకు తోడుగా ఉండయా. దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన మనకు ఎలా ఉన్నాడంటే ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనలను ఏం చేస్తున్నాడంటే ఆయన కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి నూతనమైన మనస్సు, మంచి మనస్సు, పసిపిల్లవాడి మనస్సు, నూతనమైనటువంటి అలవాట్లను మనం ఏం చేయాలా? పొందుకోవాలి. అది నూతనమైనటువంటి విధానం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి చేరడన్నాడు నికోదేము తనన్నాడు. క్రొత్తగా జన్మించాలి,
కొత్తగా మార్పు చెందాలి. పాత అలవాట్లతో కాదు, పాత పద్ధతి కాదు, చెడుతో కాదు, నీలో ఫ్రెష్ కావాలి. అదే పరిశుద్ధత. దట్ ఈస్ పరిశుద్ధత కావాలి. దట్ ఈస్ ఆ కొత్త న్యూ పరిశుద్ధత కావాలి. అది కావాలి మనకి. అదే నూతనమైన స్వభావం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ఈ నూతనమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలంటే కలిగి మనం బ్రతకాలి. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఆమెన్. కనుక ఆయన చూసి నూతనమైనది, ఆయన ప్రేమ అమరమైన ప్రేమ. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ, ప్రభు కొరకు బ్రతుకుదామా? క్రీస్తు కొరకు బ్రతుకుదామా? యవనుడా యవనస్తురాలా, పెద్దలారా, ప్రభువుని తెలుసుకోండి. సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు 2023లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. ఊహించినటువంటి కార్యాలు, ఇదిగో మునుపటి కంటే అధికమైన కార్యాలు, మహాత్మరమైన కార్యాలు, గొప్ప కార్యాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబాలలో, వాళ్ళ జీవితాలను నా దేవుడు చేయునుగాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నా దేవుడు మీకు ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైన ఆత్మని, నూతనమైన ఆలోచనలు, నూతనమైన జ్ఞానాన్ని, నూతనమైనటువంటి అలవాట్లు నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని వెళ్ళారా, ప్రభుని నమ్మండి, ప్రభుని కలిగి ఉండండి. ఆయన అన్నిటికీ విడిచిపెట్టద్దు. అందుకే అంటాడు, తల్లి తన బిడ్డలు మరిచిన నేను నిన్ను, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. ఆమెన్. చూశారా, తల్లి తన బిడ్డలు నేను మరవాల. కాబట్టి మనం నూతనమైనటువంటి స్వభావాన్ని, కొత్త స్వభావం, కొత్త మనసు తీసేయండి, వదిలేసేయండి. పాతది వదిలేసేయండి, పాతది గతించిపోయింది, అదంతా ఓల్డ్ నేచర్. నవీన స్వభావం, నూతన స్వభావంలోకి రండి, రండి. మన దేవుడు మనకు ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు. 2023 అంతా కూడా ప్రతి పనిలో నా దేవుడు నీ పనిని ఆశీర్వదించు, నీ ఆలోచనలను సఫలపరచు. నువ్వు దేన్నైతే పొందుకోవాలని కోరుకుంటున్నావు, ఏదైతే నీ దాంట్లో నీ యొక్క లైఫ్లో జరగాలనుకుంటున్నావు, ప్రతిదీ కూడా మీ కుటుంబాల్లో, మీ ప్రాంతాల్లో నా దేవుడు నిశ్చయముగా మీకు ఆ కార్యాలు చేయునుగాక అని దేవుని వాక్యం చెప్పు. కాబట్టి సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరిస్థితులు. కాబట్టి ప్రేమైన దేవుని వెళ్ళారా, దేవుని కార్యాలు చూద్దాము, రండి. మహిమ కలిగిన కార్యాలు చూద్దాము. ఆయన ఎన్నెన్నో మేలులు చేశాడు. అయ్యా, ఈ నేనేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకుంటాను, నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరవట్. కాబట్టి ఆ విధంగా నీవు నేను మనందరూ కలిగి ఈ నూతన సంవత్సరంలో ఎల్లప్పుడు ఆనందం, ఎల్లప్పుడు సంతోషం, ఎల్లప్పుడు గంతులు వేస్తే మన దేవుని స్తుతించాలని కోరుకుంటూ దేవుడి మహిమ కలిగిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్యా, మీకే వందనాలు విస్తోత్రం. నీ వాక్యం నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి 2022 రెక్కల చాట్లో దాచి కాచి కాపాడి ఈ 2023 సంవత్సరంలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యమైన ప్రతి బిడ్డను దీపించండి, ఆశ. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అని వాక్యమైన బిడ్డలందరిపైన, ఓ నీ వాళ్ళ తలలపైన నూతనమైన ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అభిషేకించి తాకు. పవరు అగ్ని దహింస అగ్ని నీ బిడ్డలను తాకండి అయ్యా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవసరాలు, అక్కర్లను యేసు నామలో నూతన కార్యాలు చేయను, మహిమ కలిగిన కార్యాలు మీరు మాట సెలవిస్తే నిజయముగా జరుగునుగాక అని ప్రార్థిస్తాను. మీరే మహిమ ఘన తెచ్చుకోనమని బిడ్డలందరూ దీవించి ప్రతి బిడ్డను కాచి కాపాడు. 2023 అంతా కృపాక్షేమాలు వాళ్ళ వెంట ఉంచి మీరే మహిమ ఘన ఆకాశం నుండి వీడని ఆశీర్వదించండి. చిన్న ప్రార్థన యేసు క్రీస్తు నామలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్యం బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. వన్స్ అగైన్ మరొకసారి ప్రత్యేకంగా
ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాను వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.